పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ గురుగారు ఈ మధ్య కాలంలో అంటే మనకొక కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు చూసుకుంటే ఇల్లు అబ్బా ఈ ఇంటికి వెళ్ళాలి ప్రశాంతంగా ఉంటుంది అన్న మా ఆ ఫీలింగ్ వచ్చేది కానీ ఇప్పుడు కుటుంబాలలో ఇప్పుడు ఏదో ఒక సమస్య ఇంట్లో గృహిణి వల్ల గృహిణి అనడము లేదా భర్త అనడము పిల్లలతో ఏ విధంగా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండడం లేదు మరి కుటుంబ సమస్యలు అన్నిటికీ ఏమైనా తాంత్రిక పరిష్కారాలు ఉన్నాయా గురించి చాలా ఉన్నాయమ్మా చాలా చక్కని ప్రశ్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యతోనే ఇబ్బంది పడడానికి ప్రధానమైన కారణం అవుతుంది పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే వాళ్ళమ్మా ఉమ్మడి కుటుంబంలో మనం చూడండి ఏ ఇంట్లో అయినా సరే పాత ఇళ్లల్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిపి దిగిన ఫోటోలు ఉండేవి ప్రస్తుత కాలంలో ఈ మొబైల్లో చేతికి వచ్చేసరికి మా సెల్ఫీ పేరుతో ఎవరికి వాళ్ళు అందంగా ఉన్నట్లు గోడ మీద చిత్రీకరించుకున్న ఫోటోలను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఒంటరిగా ఉన్న ఫోటోల్లో ఒంటరితనానికి సంబంధించిన పరిస్థితులే ఎదురవుతాయి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అవతల వాళ్ళు బాగున్నారు మనమెందుకు గొడవలు పడుతూ ఉండాలి అని అవతల వాళ్ళతో కంపేర్ చేసుకుని వీళ్ళలో సమస్యలున్నా కూడా కొద్దిగా సర్దు అయ్యేటట్లు ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా చక్కగా కాపురాని చేసుకునేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఏమవుతుంది ఎవరికి వాళ్ళు ఇంజువాలిటీని కోరుకుంటూ ఆ గొడవలకు ఆ అవుతూ నాకు తల్లిదండ్రులు ఉండొద్దని లేక అత్తమాములు ఉండొద్దని ఏదో ఒక కారణం చేత విడివిడిగా ఉండడం వల్ల ఏమవుతుంది మంచిని వాళ్ళని కోల్పోయారు తత్కారణంగా ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకు చిన్నపిల్లలే ఉన్నారమ్మా ఇప్పుడు అమ్మ అరిచింది అనుకోండి నాన్న దగ్గరికి వెళ్తుంది నాన్న ఇట్లా మమ్మీ అరిచిందంటే సో నాన్న నువ్వు ఎందుకు అరిచావని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ మమ్మీ అరిచి నాన్న అరిచినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది చిన్నపిల్లల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే మమ్మీని నేను అరస్తాలేను డాడీ అరస్తాలని నానమ్మ చెప్పింది అనుకోండి నానమ్మో అమ్మమ్మ చెప్పారనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి దగ్గర అవుతారు ఆహా అమ్మ మారస్తానంది లేదా నాన్నమ్మ మారస్తానంది కాబట్టి సో నానమ్మ చెప్పినట్టు వినడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు నానమ్మ ఆ చెప్పేటప్పుడు ఏం చెప్తారు నాన్న ఇందులో నువ్వు తప్పు చేశావు అందుకనే అమ్మ అరిచింది లేదా నాన్న అరిచాడు ఇంకోసారి అలా చేయబాకు ఈసారి నాన్నగని అరిస్తే నేను కొడతాను నేను అని అంటదనమాట అప్పుడేమవుతుంది ఆ చెప్పే విధానంలో ఓకే నేను ఇలా చేయడం వల్ల మమ్మీ నన్ను అరిచింది లేదా నాన్న నన్ను అరిచాడని ఆనమ్మ చెప్పిన దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సో వాళ్ళని తిరుతారు కొడతాదు అని చెప్పి అన్నది కాబట్టి సో ఆమె మీద ప్రేమతో మంచి విషయాన్ని అనుసరించేవాళ్ళు ప్రస్తుతము కుటుంబంలో పెద్దవాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఫ్రెండ్స్కి దగ్గర అవ్వడము తత్కారణంగా బయట వాళ్ళతో ఎక్కువగా సన్నిహితంగా ఉండడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఏది చేస్తే అది వీళ్ళకి కరెక్ట్ అనిపించడము అది మంచి మార్గమా చెడు మార్గమా నిర్ణయించుకోలేక చాలా కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇది ప్రధానమైన కారణమైంది అందుకు తాంత్రిక విధానములమ్మ నెమలిపించాలను ఒక మూడు సేకరించి ఎవరైనా సరే ప్రతి ఒక్కరి కుటుంబంలో పూజాగృహం అనే పూజా మందిరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పూజా మందిరంలో ఆ యొక్క ప్రధాన గుమ్మానికి తోరణంలాగా మధ్యలో ఒకటి ఈ చివరొకటి ఆ చివర ఒకటి అలా మూడు ఈ యొక్క నెమలిపించాలను గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావు మొత్తానికి అంటే మనకు ఉదాహరణకు కుటుంబంలో ఎవరెవరి మధ్య ఏ ఎటువంటి సందర్భంలో గొడవలు ఏర్పడుతున్నా కూడా ఆ గొడవలు సమసిపోవడానికి కూడా కారణం అనేది దొరుకుతూ ఉంటుంది అందుకు భగవ మన శ్రీకృష్ణ పరమాత్ముని కనుక చూసినట్లయితే కౌరవులు నూటొక్క మంది అయినప్పటికీ వాళ్ళ మధ్య వాళ్ళ మధ్యనే ఉంటూ ఎన్నో గొడవలను సర్దుమణు అయ్యేలా చేయడానికి ప్రధానమైన కారణము శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలిపించాన్ని ధరించడమే అనేది మనకు కృష్ణ శ్రీకృష్ణ పురాణంలో వివరంగా తెలియజేయబడింది కాబట్టి మన కుటుంబాలలో కూడా ఇటువంటివి ఏ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రధానమైన పూజామందిరంలో మూడు నెమలిపించాలను తోరణంలాగా ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నట్లయితే వారి యొక్క పడక గదిలో దక్షిణం కొడకు వారు అంటే ఆనందంగా ఉన్న సమయాల్లో అంటే ఏదైనా ఒక టూర్ వెళ్ళినప్పుడు లేదా పెళ్లి సమయాల్లో నవ్వుతూ ఉన్న చిత్రపటాన్ని అంటే దంపతి సమేతంగా ఉన్న చిత్రపటాన్ని ఒకటి ఆ దక్షిణం గోడకు ఏర్పాటు చేసుకుని దానిపైన రెండు నెమలిపించాలనిట్ల ఒకదాని మీద ఒకటి బంధనంలాగా గనక ఏర్పాటు చేసినట్లయితే వారి మధ్య సఖ్యత ఏ కారణం చేత కూడా విడిపోవడానికి కారణం కాదు వాళ్ళ సమస్య ఏదైనప్పటికీ కూడా ఒకరు కోప్పడే సందర్భంలో ఒకరు అర్థం చేసుకోవడము సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల్లో అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని అనుకుంటున్నారనుకోండి అటువంటి వాళ్ళు పిల్లల యొక్క పటాలకు సంబంధించి కానీ లేదా ఉత్తరం వైపు అంటే పటాలు చిత్రపటాలు ఏర్పాటు చేయకపోయినా ఉత్తరం యొక్క గోడకు రెండు నెమల ఒకదాని మీద ఒకటి కనుక ఏర్పాటు చేసినట్లయితే వారి యొక్క సంతానము సమస్యలు లేని జీవితంలో పొందుతారు అంటే తల్లిదండ్రులతో గొడవ పడ్డం కానీ ఇలాంటివి ఉండవు అదేవిధంగా పిల్లల మధ్య కూడా సఖ్యతగా ఉండడానికి కారణమవుతుంది తాంత్రిక విధానం అనేది మనము దీనికోసం కుటుంబానికి సంబంధించి అందరూ బాగుండడానికి సుదర్శన యాగం చేయవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి యాగం చేయవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకాలు కలగకుండా ఉండడానికి గణపతి హోమం చేయొచ్చు వీటన్నిటికీ ఏ ఫలితాలు అయితే ఉంటాయో తాంత్రిక విధానంలో మనం ఉపయోగించే వస్తువు కానీ పదార్థాన్ని బట్టి కూడా అటువంటి ఫలితాలు సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉందనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క పింఛాలను ఉపయోగించే విధానాన్ని బట్టి వారి యొక్క జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సుఖ కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించాలని ఈ యొక్క విధానాన్ని అనుసరించిన వారికి తప్పకుండా జరుగుతుంది అనేది మనకు తాంత్రిక విధానం తెలియజేస్తుంది